అదే క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతుంది రా వికిరణ్ గారు, మంచి విషయాన్ని ప్రస్తావించారు. రైట్, సుజాత గారు, సుజాత గారు మీరేమంటారు? వ్యక్తిగతంగా మీ అభిప్రాయం కావచ్చు, లేదంటే మీ పార్టీ విధానం కావచ్చు, అంటే మీరు మీ పార్టీలో కంటిన్యూ అవుతున్నారు, మీ పార్టీ ఈ ఇలాంటి విషయాల్లో ఏ రకమైనటువంటి డెసిషన్ తీసుకుంటుందో మీరు అనుకుంటున్నారు? శివగారు, ముందుగా మీకు, ఛానల్లో ఉన్న తోటి మిత్రులకు, ప్రైమ్ నైన్ వీక్షకులకు అందరికీ శుభోదయం అండి. మొదట ఈ మా పార్టీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్న మాట జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే డబ్బులు పంచకుండా ఓట్లు వేయించుకునే విధానం. అంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నారు కదా అని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని తోటి కార్యకర్తలకి, వచ్చిన కార్యకర్తలకి భోజనాలు టీలు కూడా ఇవ్వకుండా మానేయడం జరిగింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో ప్రస్తావించి వారికి కనీసం చూడాల్సిన అవసరాలు చూడాలి. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ప్రజలకి ఓటుకి డబ్బు పంచకుండా ఓట్లు వేయించుకునే విధానం, అది క్లీన్ పాలిటిక్స్ తీసుకురావాలి అనేది పవన్ కళ్యాణ్ గారి మొదటి నుంచి నినాదం. దాని మీదే పార్టీ ఇప్పటి వరకు కూడా స్టాండ్ అయి నడుస్తుంది. ముఖ్యంగా ఈ విషయంలో ఎన్నికల్లో డబ్బు ప్రస్తావన అనే విషయం అంశం వచ్చినప్పుడు నాదైతే నా పర్సనల్ ఒపీనియన్ ప్రజలు మారాలండి. ఫస్ట్ ప్రజలు చేంజ్ అవ్వాలి, ప్రజలు ఆలోచించాలి. రాజకీయంగా ప్రజల్లో ఒక చైతన్యం లేక, ఒక అవగాహన లేక ఇటువంటి తప్పు జరుగుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే ఓటు కోసం డబ్బు తీసుకున్నారో అంతవరకు ఇటువంటి ప్రభావం రాజకీయాల్లో డబ్బు ప్రభావం అనేది మారే ప్రసక్తే లేదండి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే జీతం ఎంత, ఒక ఎమ్మెల్సీకి జీతం ఎంత, ఒక కార్పొరేటర్ స్థాయి జీతం ఎంత, అదే అండి, వారికి వచ్చే జీతం ఎంత, వారు ఎన్నికల్లో ఖర్చు పెట్టే ఖర్చు ఎంత అనే ఆలోచన ప్రజలకు వచ్చిన రోజు, అంటే 1 లక్ష రూపాయల నెలకి జీతం వచ్చే వ్యక్తి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడంటే, అంటే అక్కడ ఏమవుతుంది, మన సొమ్మే కదా మళ్ళీ మనకి చేస్తున్నారు అన్న ఒక అవగాహన ప్రజలకు వచ్చినట్టయితే కనుక అసలు ఈ పరిస్థితి మారుతుందండి. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇది మంచి పద్ధతి కాదండి. ఈ పరిస్థితిని మార్చేదానికి ప్రతి రాజకీయ పార్టీ పనిచేయాలి. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం పిఠాపురంలో ఓటుకి 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి వైసీపీ పార్టీ రెడీ అవుతుందని మనకు వార్తలు వినిపిస్తున్నాయి, డబ్బులు కూడా దొరికిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఓటుకి 1 లక్ష రూపాయలు ఇస్తున్నారంటే నెక్స్ట్ ఇచ్చిన వాడు మళ్ళీ తిరిగి సంపాదించడా? ఇందాక రవికిరణ్ గారు అన్నట్టు 1 లక్ష రూపాయలు ఇస్తే కొన్ని కోట్లు సంపాదిస్తాడు. దేని ద్వారా సంపాదిస్తాడు? ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టుకుంటాడు, భూములు అమ్మేస్తాడు, గ్రావెల్, ఇసుక, మట్టి అన్ని అమ్మేసి మళ్ళీ తనే సంపాదించుకుని మన మీదే ఆ భారం పడుతుందని ప్రజలందరూ గ్రహించాలి. ఉప్పు పెరిగిపోతుంది, పప్పు పెరిగిపోతుంది, నూనె పెరిగిపోతుంది, గ్యాసు, పెట్రోల్, ఏంటి ఒక్కటి కాదు ప్రతిది, ఇంటి పన్ను డబుల్ అయిపోయింది, కరెంటు ఛార్జీలు 8 టైమ్స్ పెరిగారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అంటే మళ్ళీ మనకి ఇచ్చిన ఒక 2000 ఒక 1000 రూపాయలు ఓటుకి ఇచ్చిన కొన్న డబ్బులు మళ్ళీ తిరిగి మన నెత్తి మీద పడుతుంది, మనమే తిరిగి కడుతున్నాం గవర్నమెంట్ కి. ఇక్కడ నష్టపోయేది కేవలం ఓటరే, అటు కొన్న నాయకుడికి నష్టం లేదు. ఇటు రాజకీయ పార్టీల పాత్ర ఏమంటారు? రాజకీయ పార్టీల పాత్ర ఏమంటారు? రాజకీయ పార్టీలు ఎలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలంటారు? అంతా ప్రజల మీద తోసేస్తే కుదరదు కదా. కొన్ని పార్టీలు అధికారం కోసం మొదలు పెట్టిన ఈ ఒక విష సంస్కృతి ఈ రోజు ఇక్కడ వరకు వచ్చింది. అంటే ప్రజలు మైండ్ సెట్ ఎలా చేంజ్ చేస్తున్నారంటే, వీళ్ళు కనీస ధర్మం వాళ్ళకి, పార్టీలకి ఓటు కొనుక్కోవడం కనీసం, కనీసం మాకు ఓటుకి డబ్బులు కూడా ఇవ్వలేదని పబ్లిక్ గా మనం తెలంగాణ ఎలక్షన్స్ లో కొన్ని వీడియోలు వచ్చినాయి, మాకు డబ్బులు ఇవ్వలేదు మేము ఓటు వేయము. అంటే ప్రజల్ని ఏ విధంగా నడిపిస్తున్నారు? అంటే ఒక రాజు ఎటువంటి పరిపాలన చేస్తాడో అటువైపు ఆ దిశగానే ప్రజలు కూడా నడుస్తారండి. ఇప్పుడు మనకి మద్యపానం హానికరం అని చెప్పి మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు, అలాగే పొగ తాగడం కూడా ఆరోగ్యానికి హానికరం అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు, ఓటు కొనుక్కోవడం కూడా, ఓటు అమ్ముడుపోవడం కూడా హానికరం అని ప్రభుత్వాలు ఎందుకండి అడ్వర్టైజ్మెంట్ చేయవు? కనీస బాధ్యత కదా ప్రభుత్వాలు, పార్టీలు ఖచ్చితంగా పార్టీలు కూడా ఒక బాధ్యత తీసుకుని ఈ ఇటువంటి సంస్కృతిని మార్చాలండి. మార్చకపోతే ప్రభుత్వం ఎప్పుడు కూడా రాష్ట్రం వెనకడిగే వేస్తుందే గానీ అభివృద్ధిలో మాత్రం ముందుకు వెళ్ళదండి. రైట్, ఓకే. జగదీష్ గారు, మీరేమనుకుంటున్నారు? మనం ట్రెండ్స్